ఇప్పటిదానికా తీసుకున్న పింఛన్ పైసలు 172,928 రూపాయలను వెనక్కి ఇవ్వాలి అని 80 ఏళ్ళ ముసలవ్వకు నోటీసులు ఇచ్చారు కదా కొత్తగూడెం మున్సిపల్ ఆఫీసర్లు. అగ్గో గిదెక్కడి చంద్రం, గన్నిగనం పైసలు గా ముసల వెడికించిత్తది. అసలు పింఛని వెనకకి చూడేందని తెలంగాణ పబ్లిక్కు గట్టిగా గరమైనరు రేవంత్ అన్న సర్కారు మీదకి. అగో గా దెబ్బతోటి రేవంత్ అన్న సర్కారు ఇప్పుడేం చేసిందో చూడుండ్రి. దాసరి మల్లవ్వ అనే గీ అవ్వకి ఇచ్చినట్టే ఇంకెవ్వలకు నోటీసులు ఇయ్యద్దు, గీమె కడిగినట్టే ఇంకెవ్వలకు పింఛన్ పైసలను వెనక కడగద్దు. అసలు ఇప్పటికేంచి గీ పైసలు రికవరీ కార్యాన్ని ఆపాలి అని లెటర్లు ఇచ్చిండ్రు తెలంగాణ సర్కారోళ్ళు. అసెంబ్లీ బడ్జెట్ మీటింగ్ లాగీ ముచ్చట మీద మాట్లాడతారట. ఇక ఏ పథకానికి ఏంది అర్హత, ఎవ్వరు అనర్హులు, అర్హత ఉన్నోళ్ళకే పథకాలు ఎట్లా రావాలి అని అన్ని కానూన్లను బయటకిడతారట. ఇక మళ్ళా చెప్పేదంకా ఎవ్వరు ఎవ్వలకు నోటీసులు ఇయ్యద్దు, పైసలను రికవరీ చేయొద్దు అని ఆర్డర్లు పంపింది సిఎస్ శాంతికుమారి మేడం. జనాలకు పథకాలు పెట్టి పైసలు ఇస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడేమో పెంచుతానన్న పింఛన్ పెంచకుండా ఇస్తానన్న పైసలు ఇయ్యకుండా జనాలకించే పైసలు గుంజుదామని చూస్తున్నారా? ఎందుకైనా మార్పు రావాలే, కాంగ్రెస్ రావాలే అని పాటలు ఇచ్చింది అని జనాల ఇప్పటికే మస్తుగా వ్యతిరేకత వచ్చింది. ఈ కార్యం చేస్తే ఇంకెక్కువైతుంది కావచ్చని వెనుకకు తగ్గినట్టున్నది రేవంత్ అన్న సర్కారు. అందుకే ఎవరికి నోటీసులు ఇయ్యొద్దని ఆర్డర్లు వేసింది అధికారులకు. మరి గంతే కదా నుల్లా, ఎవరన్నా అనర్హులుంటే వాళ్ళని డిలీట్ చేసి ఇప్పటికెంచి జాగ్రత్తగా ఉంటే అయిపోయే, గది చెయ్యకుండా పైసలు అయినా కియ్యుర్రి అని అంటే వాళ్ళు మొత్తం ఖర్చు పెట్టుకుంటారు, ఇప్పుడు ఎక్కడికెంచి తీసుకొచ్చి ఇద్దరు చెప్పుర్రి. అయ్యా సర్కార్ పెద్దలు, జర ఇప్పటికైనా కొంచెం ఆలోచనలు చేసి పనులు చేయుర్రి, లేకుంటే జనాల వ్యతిరేకత ఇంకింత పెరుగుతుంది, చూసుకోండి మరి.